టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ వచ్చింది ఒక పక్క సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంద్యాలలో అరెస్ట్ అయ్యారు పదో తారీఖున రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్లారు యాభై రెండు రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు అయితే ఆయనకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆయన ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఆయన తరపు న్యాయవాదులు ఇటు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కూడా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది అయితే బెయిల్ ఇచ్చే సమయంలో కొన్ని షర్తులు కూడా హైకోర్టు విధించింది వాటిని ఒక్కసారి కనుక మనం గమనిస్తే చంద్రబాబు నాయుడికి ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఇస్తున్నటువంటి మధ్యంతర బెయిల్ కాబట్టి ఇంటికి ఆసుపత్రికి మాత్రమే చంద్రబాబు నాయుడు పరిమితం కావాలి ముఖ్యంగా మీడియా సమావేశాలు కానీ లేకుంటే రాజకీయ కార్యక్రమాల్లో కానీ చంద్రబాబు నాయుడు పాల్గొనకూడదు ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్షుల్ని ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదు అదేవిధంగా ఎవరితోనూ ఫోన్ మాట్లాడకూడదు దాంతోపాటు చంద్రబాబు నాయుడికి సంబంధించి ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలని ఎక్కడా కూడా బహిరంగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడకూడదు అదేవిధంగా నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ఇటు సరెండర్ కావాలి నవంబర్ ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ బెయిల్ ఉంటుంది మొత్తం నాలుగు వారాల పాటు ఇదైతే మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి షరతులు కూడా విధించడం జరిగింది అయితే ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడుకి ఇద్దరు డిఎస్పీలతో కూడినటువంటి ఎస్కాట్ ఏర్పాటు చేయాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్ళినట్టు కోర్టు కూడా ఒక పక్క జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి విషయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే వాళ్ళు ముందుకు వెళ్తారు దీంట్లో చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ విషయంలో మేము ఎలాంటి జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి లేదంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసినట్లు మనకు కొంత సమాచారం అయితే ఉంది మొత్తంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు రిమాండ్కి వెళ్లారు ఇప్పుడు బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళబోతున్నారు చంద్రబాబు నాయుడు రాజమండ్రి నుంచి నేరుగా అమరావతికి వస్తారా లేకుంటే మరెక్కడికైనా వెళ్తారా అనే దానిపై కూడా చర్చ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకల్లా బెయిల్పై బయటకు వస్తారని వచ్చిన తర్వాత నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కూడా ఆయన కంటికి సంబంధించినటువంటి చికిత్స చేయించుకుంటారంటూ కూడా టీడీపీ నుంచి మనకు అందుతున్న సమాచారం అయితే చంద్రబాబు నాయుడు బయటకు వస్తున్నాడు చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ వచ్చిందని తెలిసిన తర్వాత టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయాల దగ్గర అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి జిల్లా కార్యాలయాల దగ్గర కూడా సంబరాలు అయితే చేస్తూ ఉన్నారు మరొక పక్క చంద్రబాబు నాయుడుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కక్ష వ్యవహరిస్తుంది నిన్న కూడా ఒక కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ధోరణి వదిలేసి ప్రస్తుతం పూర్తిగా కూడా పాలన మీద దృష్టి పెట్టాలి మరోపక్క ప్రతిపక్షాలను వేధించే విధానాన్ని కూడా మానుకోవాలంటూ కూడా తెలుగు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి